చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా రష్యాలో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సెన్సేషనే. ఒకే ఒక రోజులో అంత అల్లకల్లోలం అయిపోయింది. 1959 ఫిబ్రవరి 1 రష్యాలోని ద్యాట్లో పాస్ చుట్టూ దట్టమైన మంచు పర్వతాలు, మధ్యలో కనుమలాంటి లోయదారి. ఆ పర్వతాలని ఎక్కేందుకు 9 మంది పర్వతారోహులు బయలుదేరారు. వారంతా ద్యాట్లో పాస్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం ఏమాత్రం బతికేందుకు వీలుగా లేదు. రక్తం గడ్డగట్టేంత చలి ఊపిరాడనివ్వదు. అలాంటి చోట పర్వతాలు ఎక్కడం సంగతి అలా ఉంచితే అసలు అక్కడికి వెళ్లటమే కష్టం. కానీ ఆ యువకులు అక్కడికి వెళ్ళగలిగారు. అదే ఈ ఘటనలో మిస్టరీకి పునాది వేసింది. ఎన్నో కష్టాలు పడి కాలషూస్ కూరుకుపోయే మంచులో అక్కడిదాకా వెళ్లిన ఆ 9 మంది ఆ రాత్రి అక్కడ క్యాంప్ పెట్టారు. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేసి తిన్నారు. తర్వాత టెంట్లలో నిద్రపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకర ఘటన. ఫిబ్రవరి 26 కొందరు పరిశోధకులు వారి కోసం అక్కడికి వెళ్లారు. వాటిలో ఎవరూ లేరు. కొన్ని టెంట్లు మధ్యకు చీరేసినట్లుగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల యువకుల షూలు అచ్చులు ఉన్నాయి. వాటిలో కొన్నిటిలో సాక్స్ ఉన్నాయి. మరికొన్నిటిలో సింగిల్ షూ ఉన్నాయి. కొన్ని చోట్ల పాదాల అచ్చులు ఉన్నాయి. ఆ పాదాల అచ్చుల్ని చూసుకుంటూ ఆ పరిశోధకులు అలా ముందుకు వెళ్లారు. అక్కడ చిన్న అడవి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 2 కుర్రాళ్ళ మృతదేహాలు కనిపించాయి. వారికి షూస్ లేవు, బట్టలు లేవు, అండర్ వేర్ మాత్రమే ఉన్నాయి. వారికి హైపోథెర్మియా సమస్య వచ్చిందేమో అని పరిశోధకులకు డౌట్ వచ్చింది. అయితే ఆ 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు హైపోథెర్మియాతో వారు చనిపోలేదని తెలిసింది. హైపోథెర్మియా అంటే శరీర ఉష్ణోగ్రతలు పడిపోవటం. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వెతకగా మిగతా 7 డెడ్ బాడీలు కూడా కనిపించాయి. వాటిలో 4 చిన్న కాలువలోని నీటిలో ఉన్నాయి. మొత్తం 9 మందిలో ఒకరు కూడా హైపోథెర్మియాతో చనిపోలేదని తేలింది. ఓ డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లు తెలిసింది. మరో డెడ్ బాడీపై 3rd degree గాయాలున్నాయి. మరో కుర్రాడు రక్తం కక్కుకున్నాడు. మరో వ్యక్తికి నోట్లో నాలిక లేదు. మరో యువకుడికి పుర్రె బద్దలైంది. మరో ఇద్దరికి రొమ్ములపై బలంగా కొట్టినట్లు గాయాలున్నాయి. 2 బాడీలకు కళ్ళు లేవు. మరో వ్యక్తికి కనుబొమ్మ లేవు. కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ మూలకాలు లభించాయి. ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకొని ఉంటారని, గ్రహాంతరవాసులు దాడి చేసి ఉంటారని, భూమ్యాకర్షణ శక్తిలో మార్పుల వల్ల ఇలా జరిగిందని, మనిషి కంటే పెద్దగా ఉండే యతి అనే జంతువులు దాడి చేసి ఉంటాయని, లేదా మంచు తుఫాను వచ్చి ఉంటుందని, ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇన్ఫ్రాసౌండ్ వల్ల చనిపోయి ఉంటారని చెప్పారు. ఇదేంటంటే గాలి టోఫోగ్రఫీతో కలుస్తుంది. దాంతో మనం వినలేని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని మనుషులు తట్టుకోలేరు. ఆ తరంగాలు వినపడితే వికారం, ఆందోళన, చెమటలు పట్టడం, భయం కలగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు వస్తాయి. ఇలాంటివి ఏదో జరిగి ఉండొచ్చని అనుమానించారు. ఖచ్చితంగా ఏమైంది అనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. ద్యాత్లో పాస్ ఘటన ఆధారంగా డెవిల్స్ పాస్ అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో కూడా ఖచ్చితంగా ఏమైందో చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు. దాని బదులు హర్రర్ థ్రిల్లర్ సినిమాల మనుషుల లాంటి వింత జంతువులు దాడి చేసినట్లు చూపించారు. ఈ ఘటనపై 2019 రష్యా ప్రభుత్వం మరోసారి దర్యాప్తు జరిపింది. 2020 జూలైకి అది ముగిసింది. మంచు తుఫాను వల్లే చనిపోయారని దర్యాప్తు బృందం తేల్చింది. తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారని, ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది. అలా అడవి దగ్గరకు పారిపోయిన వారి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వారు చనిపోయారని తేల్చారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.